జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన పోకడలన్నీ గమనిస్తూ ఉన్నాము. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షగా నాయకుడిగా ఉన్నప్పుడు అమరావతి రాజధాని గురించి అక్కడ రైతుల దగ్గర 30,000 ఎకరాలు సేకరిస్తే ఇది ఎక్కడ సరిపోద్ది ఇంకా ఎక్కువ కావాలి అన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి రైతుల్ని ఒక ఆశకు గురి చేసి అక్కడ ఇక్కడే రాజధాని ఉంటదని భ్రమ కల్పించాడు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మూడు రాజధానుల పేరుతో అమరావతిలో రైతులు భూములు ఇచ్చినటువంటి రైతుల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. ఇది రాష్ట్ర ప్రజలంతా దేశమంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం ఒక విషయం ఆలోచించాలి, జగన్మోహన్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే రైతు బాగోగులు కోరుకునే వ్యక్తి అయితే మీరు అక్కడ భూమిని ఈ రాష్ట్ర రాజధాని కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు కేటాయించిన రైతులు వాళ్ళ యొక్క బాధలు గమనించి మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలి. ముఖ్యంగా మీరు న్యాయం చేయకపోగా ఈరోజు మీరు న్యాయం చేయలేదనే ఉద్దేశంతో ఇక్కడ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు పాదయాత్రగా వచ్చి. అదేవిధంగా ఇప్పుడు అసరవెల్లి వెళ్ళి అక్కడ దేవుణ్ణి దర్శించుకొని కనీసం మీరైనా ఆ జగన్మోహన్ రెడ్డి మనసును మార్చండి, మా భూములను కాపాడండి, రైతు ఇక్కడే రాజధాని ఉండేటట్లు చేయండి అనే ఉద్దేశంతో పాదయాత్ర మొదలు పెడితే మీరు అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ప్రతిపక్ష నాయకుడికి ఉన్నప్పుడు మీరు పాదయాత్ర చేశారు, ఓదార్పు యాత్ర చేశారు, అప్పుడు లేని మీరు అప్పుడు అధికారంలో ఉన్నట్టు నారా చంద్రబాబు నాయుడు గారు మీకు అన్ని విధాలుగా సహకరించి మీ యాత్రలన్నీ సజావుగా సాగేందుకు కృషి చేశారు. అదేవిధంగా ఈరోజు మీరు రైతుల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటూ వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాళ్ళేమి నక్సలైట్లు కాదు, తీవ్రవాదులు కాదు, ఇంకోటి కాదు, వాళ్ళు మా భూములు ఇచ్చాం, రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉండాలి, మా భూములు మేము స్వచ్ఛందంగా ఇచ్చాం, ఇక్కడే రాజధాని పెట్టాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా వాళ్ళకి సహకరించాలి. అలాంటిది ఈ రాష్ట్ర ప్రజలు నిమ్మక నీరెత్తున్నట్టు ఉండారు. జగన్మోహన్ రెడ్డి భయానికి భయపడి కనీసం అక్కడ భూములు ఇచ్చిన రైతులు ఈ రాష్ట్రం కోసం పోరాడుతూ ఉంటే వాళ్ళకి మద్దతు తెలపాల్సిన నైతిక బాధ్యత ఈ రాష్ట్ర ప్రజల మీద ఉంది. ఈరోజు గుడివాడ అమర్నాథ్ మాట్లాడతాడు, అక్కడ గతంలో దేవతలు పాలించారు, ఇప్పుడు రాక్షసులు పాలిస్తున్నారు. 100% కరెక్ట్. 2019 వరకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అక్కడ అనేక సంక్షేమ వ్యవహారాలు నిర్వహించే ఆయన పాలించారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రాక్షసుల పాలన మొదలైంది ఈ రాష్ట్రంలో. అది మీరు ఒప్పుకున్నందుకు నిజంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే మీ నాయకుడు అక్కడ తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాడో అప్పటి నుంచే రాక్షస పాలన మొదలైంది అనేది మీరు చెప్పకనే చెప్పినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు ఒకటి గమనించాలి, నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ రాజధానిలో జరి పాలించినప్పుడు ప్రతి ఒక్క వ్యవస్థ బ్రహ్మాండంగా ఉండింది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేవు, రైతులు కావచ్చు, కర్షకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఏ వ్యాపారం చేసుకోవడం సజావుగా జరుగుతుంది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం కూడా సుఖ సంతోషాలతో లేరు. దీన్ని మీరు ఒప్పుకొని రాక్షస పాలన కొనసాగుతుంది అంటున్నారు. దీనికంతా ఈ రాష్ట్ర ప్రజలు 2024లో మీకు చరమగీతం పాడి మళ్ళా రా దేవుడి పాలన, దేవతల పాలన వస్తుందని హైకోర్టు మిమ్మల్ని మొట్టికాయలు అంటే ఒక రకంగా చెప్పండి చెప్పు దెబ్బలు కొడుతుంది. ఏది వచ్చినా హైకోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకోవాలనే కానీ మీరైతే ఈ ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ఉంది, వాళ్ళు పాదయాత్రలు చేసుకోవచ్చు అనే కనీస జ్ఞానం కూడా లేకుండా ఉన్నారు. రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ రచించినట్టు రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి ఒక్కరికి సభలు పెట్టుకోవచ్చు, శాంతియుతంగా ధర్నాలు చేయొచ్చు, వాళ్ళ భావ వ్యక్తీకరణ చేయొచ్చు. అలాంటి రాజ్యాంగానికి మీరు తూట్లు పొడుస్తూ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఈరోజు రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్నట్టు ఇదంతా మేధావులు ప్రజలు గమనిస్తున్నారు. త్వరలోనే తగిన గుణపాఠం చెప్తానని హెచ్చరిస్తున్నాను.